Hi friends, how are you? Welcome back to Sozanya e-learnings. ఈ రోజు మనం హోమ్మేడ్ క్లే ఎలా చేసుకోవాలి పిల్లలు ఆడుకోవడానికి అన్నది నేను మీకు చేసి చూపిస్తాను. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చి కార్న్ ఫ్లోర్ నేను 1 కప్ తీసుకున్నాను, 1/2 కప్ ఆఫ్ ఫెవికాల్ తీసుకున్నాను అండ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, అది బేబీ ఆయిల్ అయినా పర్వాలేదు అండ్ వెనిగర్. సో మనం ఈ రోజు అది ఎలా మిక్స్ చేసుకోవాలన్నది చూద్దాం. ఒక బౌల్ లో నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కి 1/2 కప్ ఆఫ్ ఫెవికాల్, సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ అన్నది వేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పారాచూట్ ఆయిల్ ఆర్ బేబీ ఆయిల్ ఏదైనా పర్వాలేదు 1 టేబుల్ స్పూన్. సో ఇప్పుడు ఈ క్లేని మనం స్పూన్ తో గానీ లేదా హ్యాండ్ తో గానీ మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ఒక డౌ లాగా మనం ప్రిపేర్ చేయాలి. సో మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇది ఒక డౌ లా ప్రిపేర్ అవుతుంది. సో మనం ఇలాగా దాన్ని మిక్స్ చేసుకుంటే మనకి క్లే డౌ లాగా మనకి చపాతి డౌ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ అవుతుంది అన్నమాట. సో మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే ఇది మనకు ఒక డౌ లా ఇలా ప్రిపేర్ అవుతుంది. దీన్ని కొంచెం మనము ఎక్కువసేపు ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి, అప్పుడు స్మూత్ గా అవుతుంది అన్నమాట. ఇలా స్మాష్ చేస్తూ ఉంటే మనకి స్మూత్ గా అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఏంటంటే అయ్యిందా లేదా అన్నది కొద్దిగా శాంపిల్ కి తీసుకుని ఇలా కొంచెం నైక్ చేసుకుని దాన్ని ఏంటంటే జస్ట్ ఇలా అంటే మనకి ఇలా సాగుతుంది అన్నమాట. ఇలా అంటూ దాన్ని జస్ట్ ఇలా సాగుతూ ఉంటుంది. సో అప్పుడు అది మనకి కరెక్ట్ డౌ వచ్చినట్టు. కావాలి అనుకుంటే ఇందులో మనము కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో నేను కలర్స్ కూడా మిక్స్ చేయడం కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది నేను కొన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేసుకుని నేను ఇందులో కలర్స్ అన్నవి మిక్స్ చేస్తాను. సో నేను ఇలా ఫెవిక్రిల్ కలర్స్ ఏవైనా పర్లేదు, ఫుడ్ కలర్స్ అయినా పర్వాలేదు, ఇలా పెయింట్ కలర్స్ అయినా పర్వాలేదు, మనం జస్ట్ వీటికి కొద్దిగా అప్లై చేసుకుని వి హావ్ టు మిక్స్ ఇట్. సో మనం ఇలాగా కలర్స్ అన్నవి మిక్స్ చేసుకుంటే మనకి పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. సో ఇలా నేను ఒక కలర్ మిక్స్ చేసుకున్నాను. సో ఇలా మనం కలర్స్ మిక్స్ చేసుకుని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా కలర్ఫుల్ గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఆడుకుంటారు. సో వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా 8-8 కవర్స్ ఉంటాయి కదా, ఈ 8-8 కవర్స్ లో పెట్టేసుకుని మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మనకు 1 మంత్ వరకు ఇలాగా స్టోర్ అయ్యి ఉంటాయి. వీటిని ఏంటంటే మనము ఒక 8-8 కంటైనర్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇట్ కెన్ బి స్టోర్డ్ అన్నమాట. అన్ని కలిపి మనము ఏ కలర్ కా కలర్ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలా మనము 8-8 కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. వీటిని కావాలి అనుకుంటే మనము డిఫరెంట్ మోడల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటితో మనము ఏమైనా మోడల్స్ ఫ్లవర్స్ కానీ ఏమైనా చెయ్యాలి అనుకున్నా కూడా వీ కెన్ మేక్ విత్ దిస్. కొంచెం డౌ తీసుకుని, ఈ డౌకి ఏంటంటే మనం కొద్దిగా డౌ తీసుకునే ముందు హ్యాండ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా మనము ఇలా ఏదైనా ఫ్లవర్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక రోజ్ ఫ్లవర్ కూడా తయారు చేస్తున్నాను చూడండి. సో ఇలా సరదాగా మన పిల్లలకి వీటితో ఏవైనా నేర్పించవచ్చు కూడా మనం. హౌ నైస్ ఇట్ ఈస్. సో ఇలా మన పిల్లలకి చాలా రకాలుగా కూడా మనం నేర్పించవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.